అరగంట సేపు పూజ అంటే ధ్యానం చేయడం మంచిదే, కానీ గంటసేపు చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. అన్ని దశలను దాటడంలో నిరంతర స్మరణ నీకు సహాయపడుతుంది. దానివలన అన్ని విభిన్న దశలు, చేతన యొక్క వివిధ స్థితులు వికసిస్తాయి. అది నిన్ను సత్తత్వంతో కలుపుతుంది. ఎందుకు అన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వటం అసాధ్యమన్న అభిప్రాయం వల్ల నీవు కొంత కలత చెందినట్లు కనబడుతోంది. నేను నీకు కొన్ని దృష్టాంతాలను ఇస్తాను. విత్తనం ముందా లేక చెట్టు ముందా అన్న సమస్యకు ఇంతవరకు పరిష్కారమే లభించలేదు. కానీ విత్తనమే ముందు వచ్చిందని నా అభిప్రాయం. అది దివ్య ప్రకంపనల కదలికల వల్ల, తాకిడుల వలన మాత్రమే జరిగింది. అసలు జగత్తు ఎందుకు సృష్టించబడింది, దైవం ఎక్కడి నుండి వచ్చాడు అని కూడా అడగవచ్చు. వీటికి సమాధానం ఏమై ఉంటుందో నీకు నీవే ఊహించు. దైవాన్నే ఎక్కడి నుండి వచ్చావని ప్రశ్నించగలిగితే ఆయన సమాధానాన్ని ఇవ్వలేడని నేననుకుంటాను. ఒకవేళ ఆయన సమాధానాన్ని ఇస్తే అప్పుడు ఆయన దైవమే కాజాలడు. ఎందువలనంటే ఆయన సమాధానంతో ఆయనకు పరిమితి ఏర్పడి ఆయన అనంతత్వం పోతుంది.